హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను వైఫైని ఎలా హ్యాక్ చేయాలి. ఇది ఫర్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఫస్ట్గా నేను ఈ ట్రిక్ చూపిస్తున్నాను. ఆ ట్రిక్ చూపించే ముందు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి డీజేసోల్ వైఫై అనుకోండి, సార్ డీలింక్ వైఫై అనుకోండి. మనం ఐపీ అడ్రస్ గూగుల్ క్రోమ్లో కొట్టాలంటే 192.168.0.1 అని కొట్టాలండి. కొట్టిన తర్వాత ఏంటంటే ఇంకొన్ని ఇక్కడ చూపిస్తుంది సార్, డీలింక్ ఐపీ అడ్రస్ అనమాట. ఇది ఐపీ అడ్రస్ మీరు అడ్మిన్ పాస్వర్డ్ అని ఉండిద్ది అనమాట. యూజర్ నేమ్ పాస్వర్డ్ అని, యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అని ఉండిద్ది. పాస్వర్డ్ మీరు ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ లాగిన్ నొక్కండి. లాగిన్ నొక్కిన తర్వాత మీకు ఒకటి నెంబర్ చూపిస్తాను, అది గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్ వెళ్ళగలండి. ఇది ఓన్లీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు కొట్టించినట్టు అయితేనే, వైఫై పాస్వర్డ్ని కొట్టించినట్టయితే ఇలా చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ జస్ట్ నెంబర్ కనిపిస్తుంది చూసారండి. ఈ నెంబర్ని కాపీ చేసుకొని పే మీరు ఎక్కడన్నా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ మీకు ఒకవేళ పాస్వర్డ్ మార్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పిన్ నెంబర్ని చూపిస్తాను. ఆ పిన్ నెంబర్ని డబ్ల్యూపీఏ టెస్ట్ అని చూసారండి. ఇది నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, లేదంటే మీ ప్లేస్టోర్లో అన్న దొరికిద్ది. ఇది చూడండి, ఇప్పుడు కాలం నేను అది ఫర్కట్ నొక్కేస్తాను. ఫర్గట్ నొక్కేసాను కదండి. ఇప్పుడు మీరు వాళ్ళ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ పాస్వర్డ్ మారుస్తే మీరు ఖచ్చితంగా ఫర్గట్ చేయాల్సిందే. చేస్తే కానీ పని చేయదండి. ఫర్గట్ చేసి ఒకసారి స్కాన్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది చూసారా, హిందూ బద్రి అని. ఇందా నేను ఇదే కదా ఫర్గట్ నొక్కా, కనెక్ట్ నొక్కుతా చూడండి. మన దగ్గర పిన్ నెంబర్ ఉంది కదా, కస్టమ్ పిన్ అని నొక్కండి. కస్టమ్ పిన్ అని పేస్ చేయండి. ఆ నెంబర్ సరిగ్గా చూసారు కదండి, ఆ నెంబర్ ఇదిగోండి, ఇదే నెంబర్. నెంబర్ నొక్కి ట్రై టు కనెక్ట్ అని నొక్కాలండి. నొక్కిన తర్వాత కొంచెం టైం తీసుకొని లోడ్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అయిపోయింది చూసారండి. ఎవరు పాస్వర్డ్ ఇది సక్సెస్ఫుల్లీ రూట్ ఉంటే పాస్వర్డ్ చూపిస్తుంది చూసారండి. కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను పాస్వర్డ్ కనెక్ట్ అయిపోయింది. ఇది ఓన్లీ మీరు ఎలా చేయగలరంటే, మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కొట్టించిన, ఒకవేళ మీ వైఫై పాస్వర్డ్ మర్చిపోయినా అలాంటప్పుడు ఈ పిన్ అనేది మీరు వైఫై రూటర్ బాక్స్ మీద ఉండిద్ది. ప్లస్ ఇలాగ మనం చూస్తాం, చూసినప్పుడు కూడా ఏం చేయాలంటే మీరు అనేబుల్ చేసుకోవాలన్నమాట. అనేబుల్ చేస్తేనే మీకు ఆ ట్రిక్ పనిచేసేది. ఒకవేళ మీ ఫ్రెండ్ దాంట్లోతో కొంతమంది దాంట్లో అనేబుల్ ఉండొచ్చు, కొంతమంది దాంట్లో డిసేబుల్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు కొన్ని రూటర్స్ ఐపీ అడ్రస్లు ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను, ఇక్కడ టైప్ చేస్తాను చూడండి. నెట్గేర్ సర్లే, డిస్క్రిప్షన్ లింక్లు ఇస్తాను. ఇక్కడ కనిపించకపోవచ్చు నా లోగో ఉండడం వల్ల, మీకు డిస్క్రిప్షన్ లింక్లు ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. డీజేసోల్కి ఏంటి, డీలింక్కి ఏంటి, ఐపీ అడ్రస్ ఇస్తారనమాట. మీ ఫ్రెండ్ ఎప్పుడైనా మీ వైఫై పాస్వర్డ్ కొట్టించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐపీ అడ్రస్లో లాగిన్ అయిన తర్వాత చాలా ఆటల్లో వైర్లెస్ అనే దాంట్లో చాలా వరకు వైర్లెస్ అనే దాంట్లో అడ్వాన్స్డ్ వైర్లెస్ సెట్టింగ్స్లో ఇస్తారనమాట. ఉండిద్ది ఆప్షన్, ఈ ఆప్షన్లో ఈ పిన్ అన్ని గుర్తుపెట్టుకోండి అనమాట. ఇంకోటి చాలామంది చూపిస్తారు ఓల్పిఎస్ టెస్ట్ హ్యాక్ చేస్తుందని. ఇప్పుడు ఈ పిన్నలు ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి కట్ చేసేసి చూపిస్తున్నారనమాట వీడియోని. మనమేమో నిజమేమో అనుకుంటున్నాం. నేను చాలా ట్రై చేసింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఇలా మోసుకోవాలంటే ఇలాంటి వీడియోలు చూసి నేను చెప్పింది బట్టి 100% వర్క్ అయ్యింది. కానీ మీరు ఎవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్ కానీ మీ వైఫై పాస్వర్డ్ మర్చిపోతే కానీ చేయగలం అనమాట. ఈ డబ్ల్యూపీఎస్ పిన్ నెంబర్ తెలిస్తేనే చేయగలం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి వీడియో మీకు చాలా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు